బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమమ్మ. గురుగారు, మనకి నిజ్జల ఏకాదశి రాబోతుంది అంటున్నారండి, అసలు ఆ రోజు ప్రత్యేకత ఏంటి, ఎలాంటి మంత్రం జపిస్తే మంచిది అంటారు ఆ రోజు? నిర్జల ఏకాదశి అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావన చేస్తారు. ఆ రోజు ఏకాదశి అంటేనే ఉపవాసానికి ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. అలాగే ఏకాదశి అంటే గనక విష్ణుమూర్తికి అంకితం చేయబడినటువంటి రోజు ఏకాదశి. అయితే ఈ నిర్జల ఏకాదశి అనేటటువంటిది ఉపవాస దీక్ష కఠోరమైనటువంటిదిగా భావన చేస్తారు చాలామంది. అందులోనూ జ్యేష్ఠ మాసంలో వచ్చింది కాబట్టి మాసాలకెల్లా పెద్ద మాసం ఏంటి అంటే జ్యేష్ఠ మాసం అని చెప్పడం జరిగింది. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ నిర్జల ఏకాదశి కూడా అంతే పవిత్రముగా భావన చేసుకుంటూ ఉంటారు. అంటే ఎందుకండి అంత? అంటే ఎందుకు అని అంటే గనక మామూలు ఏకాదశి రోజులలో కంటే ఈ ఏకాదశికి భిన్నం ఏంటి అంటే, మామూలు ఏకాదశిలో మామూలుగా మనం అల్పాహారం చేస్తూ ఉంటాము, నీళ్లు తాగుతూ ఉంటాము, మజ్జిగ తాగుతూ ఉంటాము, పళ్ళ రసాలు తీసుకుంటూ ఉంటాము, ఏదో మన శక్తి కొలది ఏదో ఒకటి మనం తీసుకుంటూ ఉంటాం. కానీ ఈ నిర్జల ఏకాదశి రోజు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా కఠోరమైనటువంటి దీక్షతో చేసేటటువంటిదే ఈ నిర్జల ఏకాదశి. అంటే నీరు కూడా ముట్టుకోకుండా చేసేటటువంటి ఏకాదశి ఈ నిర్జల ఏకాదశి అని అర్థము. అయితే ఈ ఏకాదశి రోజు సోమవారం వచ్చింది కాబట్టి చాలా పరమ పవిత్రంగా భావన చేస్తారు. అంటే ఇది విష్ణుమూర్తికి అంకితం చేసుకుంటూ సోమవారం వచ్చింది కాబట్టి ఎప్పుడైతే ఏకాదశి సోమవారం వస్తుందో, ఏకాదశి వచ్చినటువంటి సోమవారం నాడు శివుడికి అభిషేకాధికృతులు ఎవరైతే ఆచరిస్తారో సిరి సంపదలతో తొలుతోగుతారని చెప్పేసి మనకు ఈ యొక్క ఎన్నో రకాలైనటువంటి విధి విధానాల్లో చెప్పడం జరిగింది. అంటే మామూలుగా ఏకాదశి అంటే విష్ణుమూర్తికి పూజ చేస్తారు, చాలా విష్ణుమూర్తికి చాలా మంది పూజ చేస్తారు. అంటే సోమవారం వచ్చింది, ప్రత్యేకమైనటువంటి వారం వచ్చింది కాబట్టి శివారాధన చేసుకోవడం కూడా. శివకేశవులు ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. కాకపోతే ఏంటి అంటే ఇది పర్టికులర్గా సోమవారం వచ్చింది కాబట్టి శివారాధన చేసుకోవడం పరమ పవిత్రంగా భావన చేసుకుంటూ ఉంటాము. తద్వారా ఏమవుతుంది, ఇప్పుడు వైష్ణవులు ఏం చేస్తారు, విష్ణు యొక్క ఆలయానికి విష్ణుదేవతను ఆరాధిస్తారు. శైవులు ఏం చేస్తారు, ఏకాదశి సోమవారం వస్తే కనుక శివారాధన ఎక్కువగా చేస్తుంటారు. అంటే దీంట్లో కూడా భిన్న భిన్న అభిప్రాయాలు అనేటటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏకాదశి, నిర్జల ఏకాదశి అనేటటువంటిది ఉపవాస దీక్షకు పెట్టినటువంటి పేరుగా భావన చేసుకుంటూ ఉంటాం. ఆ రోజు ప్రత్యేకంగా, అంటే ఎవరికి తెలియనట్టు తాంత్రిక విద్య ఒకటి చెప్తాను, ఆ రోజున ప్రత్యేకంగా ఇది నిర్జల ఏకాదశి రోజున రావి ఆకు ఉంటుంది కదా, ఆ రావి ఆకు తీసుకొని వచ్చి ఆ రావి ఆకు మీద ఓం శ్రీం హ్రీం క్లీం అనే మూడు పదాలు రాయాలి. మూడు బీజాక్షరాలు రాసి ఆ యొక్క బీజాక్షరాలు రాసినటువంటి రావి ఆకుపై అమ్మవారి యొక్క కుంకుమ, అంటే కుంకుమార్చన చేస్తూ ఉండాలి. అంటే అమ్మవారి యొక్క నామాలు ఉంటాయి, దుర్గా అష్టోత్తరం కానివ్వండి, లక్ష్మీ అష్టోత్తరం కానీ చెప్పుకుంటూ ఆ యొక్క రావి ఆకు మీద కుంకుమ వేస్తూ మనం అర్చన చేసినటువంటి కుంకుమ మనం రోజు నుదుటికి పెట్టుకుంటే గనక మనకు వశీకరణ శక్తి అనేటటువంటిది వస్తూ ఉంటుంది అని తాళపత్ర గ్రంథాలలో ఈ యొక్క తాంత్రిక విధానంలో చెప్పడం జరిగింది. అది ఎప్పుడు, జ్యేష్ఠ మాసంలో సోమవారం ఏకాదశి వచ్చినటువంటి కాలమునందు. అది కూడా ఎప్పుడు చేయాలి, రాత్రి 9 నుండి 10 గంటల ప్రాంతంలో ఆ యొక్క కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ ధరిస్తే ఆ కుంకుమ వశీకరణ శక్తిగా మారిపోతుంది అని చెప్పేసి కొన్ని కొన్ని తాళపత్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఆ టైంకే చేయాలి, అదే సమయంలో చేయాలి. అలా చేస్తే గనక అపూర్వమైనటువంటి శక్తి సామర్థ్యాలు పొందవచ్చు అని చెప్పేసి కూడా మనకు కొన్ని కొన్ని గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు మనకు కొన్ని కొన్ని గ్రంథాలలో చెప్పడం జరిగింది. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి చాలా పరమ పవిత్రమైనటువంటిది. అందుకే కఠోరమైనటువంటి దీక్ష ఎందుకు చేయమనం, కనీసం నీళ్లు కూడా ముట్టుకోకుండా ఆ రోజున ఏమీ తినకుండా రాత్రి 9 గంటల వరకు ఉపవాసం, 9 గంటల తర్వాత ఆ కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ ఆ రోజున అలాగే ఉంచాలి. దాని మీద ఏం అక్షరాలు, ఓం శ్రీం హ్రీం క్లీం అనే మూడు అక్షరాలు ఓంకారం రాయాలి. ఓంకారం రాసిన తర్వాత శ్రీం హ్రీం
క్లీమ్ అనే మూడు అక్షరాలు రాయాలి. ఈ మూడు అక్షరాలు రాసి దానికి కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ దుర్గాష్టోత్రం కానీ లక్ష్మాష్టోత్రం కానీ తీసుకుని కుంకుమ చేసి ఆ కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ మనం నుదుటికి పెట్టుకోవడం ద్వారా మనం ఎవరు కోరుకుంటే వాళ్ళు వశీకరణం అవుతారు అనేటటువంటి భావన ఆ యొక్క గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఇంకా ఎలాంటి సమస్యలకి పరిహారం ఉపయోగపడింది? చాలా విశేషమైనటువంటి సమస్యలు. ఏకాదశి అంటేనే పరమ పవిత్రమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అందులో మనము అప్పుల బాధలు తీర్చుకోవడానికి, వివాహం కావడానికి, అలాగే సంతానం లేనటువంటి వారికి సంతానం కావడానికి కూడా ఈ యొక్క ఏకాదశి చాలా పరమ పవిత్రంగా భావన చేసుకుంటాం. అంటే ఆ రోజు సోమవారం వచ్చింది కాబట్టి ఐశ్వర్యకారకుడు ఎవరు అని అంటే చాలా మంది లక్ష్మీదేవి యొక్క అమ్మవారి పేరు చెప్తారు. కానీ ఐశ్వర్యకారకుడు ఎవరయ్యా అని అంటే గనక ఐశ్వర్యకారకుడు పరమశివుడు అని చెప్పుకోవచ్చు. పరమశివుడే ఐశ్వర్య ప్రదాత. ఇక్కడ లక్ష్మీదేవి కాదు ఐశ్వర్యాన్ని ఇచ్చేది, శివుడే ఐశ్వర్య ప్రదాత అని చెప్పేసి మనకు శివపురాణంలో, మార్కండేయ పురాణంలో కూడా చెప్పడం జరిగింది. నీకు డబ్బు రావాలన్నా, డబ్బు సంపాదించాలన్నా దానికి ప్రధానమైనటువంటి కారణం లక్ష్మీదేవి కాదు. లక్ష్మీదేవి చంచలమైనటువంటి స్వభావం కలిగినటువంటి తల్లే కాబట్టి ఆమె ఒక దగ్గర స్థిరత్వం ఉండదు. నీ దగ్గర డబ్బు స్థిరత్వంగా ఉండాలి, నువ్వు ఐశ్వర్యకారకుడి కావాలంటే నువ్వు పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకోవాలని సనాతన ధర్మం తెలియజేసింది. కనుక ఆ ఈ నిర్జల ఏకాదశి రోజున ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు శివుడికి చక్కెరతో అభిషేకం చేయాలి. అలాగే ఎవరికైనా ఐశ్వర్యం కావాలి అని అనుకుంటే గనక మారేడు దళ 108 మారేడు దళాలతో శివుడికి అర్చన చేయాలి. అలాగే ఎవరికైనా వివాహం కాలేదు, వివాహం ఆలస్యమవుతుంది, వివాహం చేసుకోవాలి అని అనుకుంటే గనక వాళ్ళు పంచామృతంతో శివుడికి అభిషేకాది క్రతువులు చేయాలి. అలాగే వాళ్లకు జీవితంలో ఉద్యోగం కావాలి, ఐశ్వర్యం కావాలి, విదేశీ యోగం కావాలి అని అనుకుంటే గనక చెరుకు రసముతో వాళ్ళు అభిషేకం చేయాలి. ఈ రకమైనటువంటి పదార్థాలతో అభిషేకం ఈ ఏకాదశి రోజున చేస్తే, నిర్జల ఏకాదశి రోజున చేస్తే తప్పకుండా వాళ్ళకు అనుకున్నటువంటి కోరికలు సకాలంలో నెరవేరుతాయి అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చమ్మా. అంటే ప్రత్యేకంగా ఏమైనా మంత్రం అంటూ ఉందండి ఆ రోజు జపించడానికి? నిర్జల ఏకాదశి రోజున ఏదైనా మంత్రం జపించుకోవాలి అని అనుకుంటే గనక దానికి తప్పకుండా అమ్మవారి యొక్క మంత్రం ఉపదేశం ఇస్తాను. ఆ మంత్రం చదువుకోండి. ఆ మంత్రం చదువుకోవడం వల్ల మీకు అనంతమైనటువంటి ఎన్నో రకాలైన సమస్యల నుండి మీరు విముక్తి పొందవచ్చు. ఆ మంత్రం ఏంటి అంటే గనక మీకు వీలుంటే రాసుకోండి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం స్మరతాత్తత అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. తప్పకుండా మంచి స్వభావం మీకు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, అలానే పరిహారం కూడా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.